వార్తలు చదువుతుంది మాధురి. పగడి మారి రాజు ఆశయ సాధనకై కృషి చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైతులు. ప్రధాన నాట్య మండలి సీనియర్ నాయకులు పగడి మారి రాజు ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైతులు అన్నారు. సోమవారం జాతిరెడ్డిగూడెం గ్రామంలో జరిగిన పగడి మారి రాజు సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన నాట్య మండలి కళాకారుడిగా పనిచేసే అనేక మంది కళాకారులను తయారు చేయడంలో పగడి మారి రాజు చేసిన కృషి మరవలేనిదన్నారు. జాతిరెడ్డిగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ బలోపేతం కోసం రాజు చేసిన కృషి మరవలేమని కొనియాడారు. జాతిరెడ్డిగూడెం గ్రామంలో సాయుధ తెలంగాణ పోరాటంలో అశువులు వాసిన అమరవీరులైన పగడిమర్రి జాను, జోగు వీరమల్లు, అనిరెడ్డి రామిరెడ్డి, గాలి హనుమంతు వారసత్వాన్ని పురికిపుచ్చుకుని సిగ కాటయ్య, కొమ్ము గోపాల్ అడుగు జాడల్లో నడుస్తూ గ్రామంలో సిపిఎం పార్టీ బలోపేతానికి కృషి చేసిన మహానాయకుడు పగడిమర్రి రాజు అన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం, సిపిఎం మండల కమిటీ సభ్యులు వత్స వినయ్ యాదవ్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవరకొండ యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కడెం కుమార్, ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు పడిశాల వీరయ్య తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణ కుమార్. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారుడుగా, తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తన కళని తన భార్యని కూడా ఏమాత్రం కూడా మర్చిపోకుండా ఈ ప్రాంతంలో జరిగే ప్రతి ఉద్యమంలో కూడా ప్రతి కళాకారుడుగా తన పాత్ర పోషించాడు. ఆ రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజానాట్య మండలి అంటే పెద్ద ఎత్తున కూడా అనేక మంది వేలాది మంది కూడా కళాకారులు కూడా తయారు చేసి మరి ఏదైతే ఈ కళా ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర కూడా మరి పైడిమర్రి రాజు గారు పోషించారు. ఆ రోజే కాదు ఈరోజు మొత్తం చనిపోయేంత వరకు కూడా సిపిఎం పార్టీలో పనిచేస్తూ అనేక ప్రజా ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద అనేక పాటలు రాసి వేలాది పాటలు రాసి ప్రజల కోసం పనిచేసి నిస్వార్థంగా పనిచేసినటువంటి మహాకళాకారుడు పైడిమర్రి రాజు గారు. అదే కాదు మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బాగేపల్లి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థి ఎవరైతే అరుణ్ గారికి పోటీ చేస్తున్నాడో అక్కడ దాదాపు నెల రోజుల పాటు ఉండి అక్కడ ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశాడు. అదే కాదు మొత్తం కూడా తన జీవితాంతం ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, కష్ట జీవులు ఎవరైతే ఉన్నారో, అట్టడి వర్గాల ప్రజలతో ఉన్నారో వాళ్ళ కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి మహానాయకుడు ఎవరైతే ఉంటే మన రాజుగారు, అలాంటి చరిత్ర కలిగినటువంటి రాజుగారు మరి